ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయానికి అవకాశం ఉందా లేదా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎందుకంటే కేసీఆర్ చెప్తున్నటువంటి జాతీయ ప్రత్యామ్నాయానికి యాంటీ మోడీ యాంటీ కాంగ్రెస్ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ యాంటీ కాంగ్రెస్సే ఉన్నది యాంటీ మోడీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మోడీకి వ్యతిరేక శక్తిగా జనంలోకి వెళ్ళడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తాడు అనుకుంటే ఇప్పుడు బీజేపీ బలం తగ్గచ్చు అని అందరూ భావిస్తున్నారు ఈవెన్ రేపు ఉత్తరప్రదేశ్ అది ఓడిపోతే ప్రత్యామ్నాయం ఏంటి అన్నటువంటిది భావిస్తారు అయితే ఎంత జరిగినా బీజేపీగా కాకపోతే ఎన్డీఏగా పవర్లోకి వస్తుంది ఇప్పటికిప్పుడు బీజేపీని కాదని కాంగ్రెస్ పవర్లోకి వచ్చే సీన్ లేదు కాంగ్రెస్ పవర్లోకి వచ్చే సీన్ ఉంటే తృతీయ ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంటుంది ఇది ఆంధ్ర ప్రజలు కూడా తెలుగు తక్కువ ఏం కానీ చాలా డీప్గానే ఆలోచిస్తారు కేంద్రపు సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు ఎందుకంటే విభజనలోనే అతి పెద్ద తప్పు జరిగింది ఆ విభజన వల్ల అతిపెద్ద సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్ ఫేస్ చేస్తుంది అదేంటి అంటే ఆదాయ వనరులు లేని రాష్ట్రం కింద ఉంది ఇప్పటికిప్పుడు ఎన్ని తిట్టుకున్న వేళలో ఇల్లు తిట్టుకునేది ఏంటంటే అవతలని తిట్టలేక అంతే మించి మరేం లేదు ఇక్కడ ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా ఆదాయ వనరులు పుట్టుకొచ్చాయో ఎవరు వచ్చేసినా కూడా అవన్నీ ఎన్ని సెట్ కావడానికి పదిహేను ఇరవై ఏళ్ళు పడతాయి అప్పటిదాకా ఈ తిట్లు శాపనార్థాలు అప్పటిదాకా కేంద్రపు అండ లేకుండా బ్రతకడం కష్టం కాబట్టి తెలుగుదేశం ఈ వేళ క్రిందసారి వెళ్ళినట్టు మోడీకి వ్యతిరేకంగా వెళ్ళి చెయ్యాలని అనుకోవట్లేదు మోడీకి అనుకూలంగా ఉంటుందా అంటే మోడీ అంగీకరిస్తే ఉంటుంది ఇది ఒక ఆస్పెక్ట్ వైసీపీ ఇక్కడ బీజేపీని ద్వేషిస్తుంటుంది అక్కడ మోడీ దగ్గరికి వెళ్ళి సాష్టాంగమే చేస్తుంది ఎందుకు రాష్ట్ర అవసరాలే జగన్ అవసరాలని నేను చెప్పను అందులో రాష్ట్ర అవసరాలే ప్రతిదీ కూడా కేంద్రం ఉదారంగా ఇస్తే తీసుకోవాల్సిందే కానీ హక్కుగా తీసుకోవడానికి సంబంధించినటువంటి లేవు ఎందుకంటే హక్కుగా తీసుకునే అని ఇచ్చేస్తుంది నువ్వు విద్యా సంస్థలా తీసుకోపో అలాగే వ్యాక్సినేషన్కా తీసుకోపో ఇవన్నీ ఇచ్చేస్తుంది హైవేలా తీసుకోపో నరేగా తీసుకోపో ఏం కావాలంటే అవి ఇస్తుంది ఇవి కాకుండా ఇంకా ఉదారంగా కావాల్సింది ఏంటి అంటే నిధులు అవే ఇప్పుడు చేస్తున్నటువంటిది అలాంటి సందర్భంలో కేంద్రాన్ని కాదని మా కేంద్రంలో ఉన్న వాళ్ళతో కొట్లాడతామని కేసీఆర్ వెనకాల పరిగెత్తడానికి అందులో ఇంకోటి ఫస్ట్ నుంచి ఒంటరి పోరాటం అలవాటు ఏం చేయగల కలిసేటువంటి తత్వం లేదు జనసేన అసలు మోడీకి వ్యతిరేకంగా వెళ్ళాలని అనుకోవట్లేదు మేబీ రేపు పొద్దున బీజేపీతో కలిసి ఉండొచ్చు కలిసి ఉండబోవచ్చు కానీ మోడీ అంటే అభిమానం పవన్కి పవన్ అంటే అభిమానం మోడీకి జగన్ అన్న అంతే ఉంది అక్కడ చంద్రబాబు ఒక్కటే మొన్నటిసారి కొంత ఇటు అయినా ఇప్పుడు వాళ్ళు కూడా మోడీని ద్వేషించడానికి సిద్ధంగా లేరు కాబట్టి కేసీఆర్ ప్రవచిత తృతీయ ప్రత్యామ్నాయంలో ఆంధ్ర పాత్ర అతి పరిమితం